Perfect. Perfect. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు స్ప్రింగ్ ఆనియన్ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో స్ప్రింగ్ ఆనియన్ టమాటో కర్రీ మీకు తెలిసే ఉంటుంది, ఉల్లిపొరక టమాటో కర్రీ కాంబినేషన్ అద్రిపోతుందండి. వేడివేడి అన్నంలో కానీ, రోటీలో కానీ, దోశలో కానీ చాలా బాగుంటుంది. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. సో వీటిని ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత, సో ఇలా మనం ఒక జల్లిగిన్నె తీసుకొని వీటిని ఇలా ఫోల్డ్ చేసుకొని సీజర్స్తో కట్ చేసుకోవచ్చు. ఒకవేళ సీజర్స్తో కట్ చేసుకోవడం అలవాటు లేని వాళ్ళు చాకుతో చాపింగ్ బోర్డు మీద కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, ఇక్కడ రూట్స్ దగ్గర, వేర్ల దగ్గర మనకి ఆనియన్కి ఎలాగ వస్తుందో తొక్క అనేది, దీనికి కూడా అలా వస్తుందో, ఆ తొక్క తీసేసుకోవాలి. తీసేసుకొని మనము ఈ స్ప్రింగ్ ఆనియన్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలండి. సో కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇసుక ఏం లేకుండా నీట్గా ఇంకోసారి వాష్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు చూపించిన విధంగా మొత్తం అన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మొత్తం ఈ స్ప్రింగ్ ఆనియన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి, ఇసుక అంతా వెళ్ళిపోయేలాగా. సో మనకి కర్రీకి ఆనియన్స్ అనేవి అవసరం లేదండి. ఇంకా స్పెషల్గా ఇందులోనే మనకు ఆనియన్స్ అనేవి ఉంటాయి కాబట్టి, మనము ఉల్లిపొరకలోనే ఉంటాయి కాబట్టి మనం ఉల్లిపాయలు తీసుకొని అవసరం లేదు. సో కడాయి తీసుకొని మనము క్వాంటిటీ ఏంటంటే, ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి రెగ్యులర్ కర్రీస్ కన్నా, కాకపోతే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. సో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలు వేసుకుంటున్నాను. ఇవి మనకి క్రిస్పీగా చట్పట అని పైకి వస్తాయి కదా, అలా వచ్చిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ ఏదైతే ఉంటుందో అది వేసేసుకోవాలండి. సో వేసేసుకొని మనము కింద నుంచి మీదకి ఒకసారి కలిపేసుకోవాలి. సో కలిపేసుకోవడానికన్నా ముందు కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి కర్రీ అనేది ఫాస్ట్గా కుక్ అవుతుంది, తొందరగా ఫ్రై అవుతుంది. సో పసుపు వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మనకి స్ప్రింగ్ ఆనియన్ అంతా మెత్తగా అయిపోతుంది, ఇది ఊరికే కుక్ అయిపోతుంది. మనకి ఒక 2-3 మినిట్స్, 5 మినిట్స్లో స్ప్రింగ్ ఆనియన్ మొత్తం ఫ్రై అయిపోతుంది. సో ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుందండి. స్ప్రింగ్ ఆనియన్ ఫ్రై చేసినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది, అందుకే ఇది సలాడ్స్లో అన్నిటిలో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఏవైతే ఉంటాయో టమాటో ముక్కలు వేసేసుకోవాలండి. సో టమాటో, నేను 3 టమాటోలు తీసుకున్నాను. మీరు క్వాంటిటీ స్ప్రింగ్ ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువ కావాలి, టమాటో ఫ్లేవర్ తక్కువ కావాలి అనుకుంటే టమాటోలు తక్కువ వేసుకోండి. నేనైతే ఒక 3 టమాటోలు పెద్ద సైజ్ టమాటోలు వేసాను. వేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. సో టమాటోస్ అనేవి మనకి మెత్తగా అయిపోతాయి ఆవిరికి మూత పెట్టి కుక్ చేస్తే. సో అయిన తర్వాత కర్రీని మొత్తం కిందికి మీదికి కలిపేసుకోవాలి. సో కర్రీ మొత్తం కిందికి మీదికి కలిపేసిన తర్వాత, సో ఇలా మొత్తం మెత్తగా అయిపోతాయి టమాటోలు. తర్వాత మనకి కర్రీకి సరిపడంత సాల్ట్, అలాగే కర్రీకి సరిపడంత కారం, అలాగే కర్రీకి సరిపడంత ధనియాల పొడి, అంటే కారం 1 స్పూను, ధనియాల పొడి చిటికేడండి, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా ధనియాల పొడి వేసి ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలిపేసుకోవాలండి. ఇది కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5-7 మినిట్స్ కుక్ చేయాలండి. సో కుక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కర్రీ పైన మనకి ఆయిల్ అనేది తేలుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఆయిల్ అనేది వచ్చింది కదా, ఇలా ఆయిల్ పైకి తేలింది అని అంటే మనకి స్ప్రింగ్ ఆనియన్ టమాటో కర్రీ, ఉల్లిపొరక టమాటో కూర రెడీ అయిపోయినట్టే. మీరు ఇందులో వేడివేడి వైట్ రైస్తో కానీ, దోశతో కానీ, రోటీతో కానీ తింటే అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. సో ఇందులో మనము ఒట్టి చేపలు వేసుకొని చేసుకున్నా చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినేవాళ్ళు. సో అలా కూడా ట్రై చేయండి. సో ఇది ఏమంటారు, చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ. బిగినర్స్కి కానీ బ్యాచిలర్స్కి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా బై బై, లవ్ యూ ఆల్.